సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జలాశయాల నిర్మాణాల్లో భాగంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కాలువల భూసేకరణ అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్లతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమీక్షలో సిద్దిపేట డిఆర్ఓ చంద్రశేఖర్, సిద్దిపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనంతరెడ్డి, గజ్వెల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్ ఎస్ఈలు వేణు ఆనంద్, శ్రీనివాస్, ఈఈలు రవీందర్ రెడ్డి, కనికేష్, అశోక్, బద్రి నారాయణ, డిఈలు జేఈలతో ఆయా జలాశయాల అభివృద్ధి పనుల క్షేత్రస్థాయిలోని సమస్యలు, పనుల పురోగతి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ఇంకొకటి ఏంటంటే దీనిలో దీన్ని చెక్కులు రాయాలి అనంత్, దీనిలో చెక్కులు రాసి చెక్కులు ఇచ్చేసేయండి, వాళ్ళు రిఫ్యూజ్ చేస్తేనేమో 30 డేస్ తర్వాత మన టైం